अंदर की नमस्कार रत्पंड स्वागत चाल इश्यूल मेन इश्यू तो स्टार्ट अदेटे पार्टी अद्यक्ष प्रीतम नायक वैएस जगनमोहन रेड्डी गारु एम चेप्पारु मरि ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ పార్టీ తరపున ఎన్నికైనా ఎంపికైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డీవియేషన్స్ చెప్పాలి అంటే పార్టీ అధ్యక్షుడిగా నో డౌట్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీ అధ్యక్షుడు మరి ఒక 3800 90 కిలోమీటర్లు ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం నడిచి ప్రజల సమస్యలు తెలుసుకొని ఒక పార్టీ అధ్యక్షుడిగా మరి అద్భుతమైన విజయాన్ని మా పార్టీకి అందించినందుకు ఆయన మరొకసారి అభినందిస్తూ అలాగే మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా అధ్యక్షుడు చెప్పిన విషయాలను ఎందుకు మా ప్రీత ముఖ్యమంత్రి గారు కొని చాలా వాటిని వెడచెవిని పెడుతున్నారు ఏమేం పెడచేవని పెట్టారు అనేది మనం కొంచెం ఈ రోజు చర్చిద్దాం ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ అమరావతి అమరావతి గురించి అప్పటిలో ప్రతిపక్ష నాయకుడిగా ఆ పార్టీ అధ్యక్షుడిగా చాలా మంది ఇలాగ నిందరేస్తున్నారు అమరావతి ముఖ్యమంత్రి అయితే అమరావతి మారిపోతుందని చాలా స్పష్టంగా మంచి వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఏరియా ఉండాలి సో ఆ రకంగా పోలార్టెడ్ గా సపోర్ట్ చేశారు మా పార్టీ అధ్యక్షుడు అమరావతిని ఇప్పుడు అమరావతిని అక్కడి నుంచి ఎత్తేసి విశాఖపట్నానికి తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి మూడు రాజధానులు అనేది ఇతనే స్టోరీ కహని కిస్మత్కి బట్ ఒకటే రాజధాని ఇక్కడి నుంచి ఎత్తేయటం విశాఖపట్నం వెళ్ళిపోవటం అనేది ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన దాన్ని ఎందుకు జవదాటారు అనేది ఒక పెద్ద ప్రశ్న అలా ఇంకొక 8 ఉన్నాయి ముఖ్యమని ఇంకా చాలా ఉండొచ్చు తర్వాత ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడిగా లిక్కర్ని బ్యాన్ చేయాలి మనం మద్యపాన నిషేధం దిశగా వడివడిగా అడుగులేసుకుందాం ఏ అంటే కొంతమంది విలేకరులు ప్రశ్నించారు మరి ఆదాయం ఎలాగని ఏ గుజరాత్లో ఎలా రన్ చేస్తున్నారు దేశంలోనే గుజరాత్ అగ్రగామగా వెలగలేదా మనుషుల్ని పీడించుకు తినే ఈ ఆదాయం మీదే రాష్ట్ర ప్రభుత్వాలు నడవాలా మనసుంటే మార్గం లేకపోలేదు ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పి చెప్పారు మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది మహిళలు నమ్మారు అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అయినప్పటికీ కూడా నమ్మారు మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి మరి పేదల రక్తం తాగే ఆదాయం అవసరమా అన్న మా పార్టీ అధ్యక్షుడు మాటను పెడచేవని పెట్టి ముఖ్యమంత్రి గారు ఆదాయం ఇంచుమించుగా రెట్టింపు చేశారు సరే కొన్ని షాపులు తగ్గించినప్పటికీ సరే సమయాలు పెంచో ఇంకో రకంగానో తగు రీతిన దాన్ని కాంపెన్సేషన్ కూడా చేయటం జరిగింది ఏది ఏదైనప్పటికీ ఏ నోటుతో మా పార్టీ అధ్యక్షుడు పేదల రక్తం ఉన్నారు మరి అదే కరెక్ట్ అయితే మరి ఈరోజు మరి ఆదాయం డబుల్ అయిందంటే ఎంతమంది పేదల చెమట పేదల రక్తం మరి తాగవలసి వస్తుంది అనేది కూడా మరి విజ్ఞత కలిగిన ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి మరి ఏం చేయాలనేది చూడాలి అలాగే పోలవరం 20,000 ఉన్నదాన్ని 50,000 చేశారని చెప్పి మా పార్టీ అధ్యక్షులు కామెంట్ చేయడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ కూడా ఏం మనం కట్టుకోలేమా పోలవరం ఆ మాత్రం చేత కదా చావచ్చున్నారా కట్టుకోవచ్చు మనం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు 55,000 కావాలంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వ సహాయం చాలా అవసరం అంటున్నారు అదే పోలవరం కడతానికి మరి అదే పోలవరం మా పార్టీ అధ్యక్షుడు
చెప్పిన మాట వేరు, మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వేరు. సరే, కారణాలు ఏమైనా వాటి విషయం వద్దాం. అలాగే పాదయాత్రలో ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న ఉత్సవాల్లో అప్పుడు చెప్పినాయి అన్నమాట. అందుకని ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు గారు చెప్పింది చెప్పుకోవాలి సార్. అప్పట్లో అప్పటి ప్రభుత్వం ఒక 10 రూపాయి సపరేట్గా కొన్ని ఖర్చుల నిమిత్తం తెచ్చేస్తే పెట్రోల్ మీద డీజిల్ మీద, ఇప్పుడు అది ఆల్మోస్ట్ 2 రూపాయలు పైచిలుగ్గా ఉంది. మరి ఆ సెస్నే మనం అప్పుడు చాలా తీవ్రంగా మనం ప్రతిఘటించాం. ఇలా సెస్లు వేసి ఎన్నాళ్ళు ఇలా దోచుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. మరి మా పార్టీ అధ్యక్షుడు సెస్లు వేయటం తప్పని చెప్తే మరి మా ముఖ్యమంత్రి దానికి 4 రెట్లు సుమారుగా సెస్ ఎందుకు వేశారు అనేది ఒక ప్రశ్న. అలాగే సిపిఎస్ పాత పద్ధతిలోనే కొనసాగించాలి, ఈ ఎంప్లాయీస్ దగ్గర ఇది తీసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. వచ్చిన వెంటనే ఆ దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని తొలగిస్తానని చెప్పి చెప్పారు కాంపెన్సేటరీని. మరి ఆ దేవుడు ఆశీర్వదించాడు, ఉద్యోగులు కూడా ఇంకా బాగా ఆశీర్వదించారు మా పార్టీ అధ్యక్షుడిని. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ అధ్యక్షుడు మాటని ఎందుకు పెడచేవలు పెట్టారు, ఎందుకు దాన్ని ముట్టదాకలా చేయవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇక్కడ ఇదే ఎంప్లాయీస్ విషయంలో మనం మాట్లాడుకుంటే ఆ డిఏ పాదయాత్రలో భాగంగా ఈ సమస్యను ప్రస్తావించినప్పుడు చాలా స్ట్రాంగ్ వాయిస్తో మా పార్టీ అధ్యక్షుడు డిఏలు డిఆర్లు ఇవ్వకపోతే, డిఆర్ అంటే ఓకే రిటైర్ అయ్యేవాళ్ళు అనుకోండి, డిఏ ఇవ్వకపోతే ఎలా బతుకుతారండి, అవినీతి చేసుకోమంటారా, అంటే ఎంప్లాయీస్ అవినీతిని ప్రోత్సహిస్తున్నారా అని కడిగి పారేశారు మా పార్టీ అధ్యక్షుడు. అవురా అనుకున్నాం అందరం కూడా. కానీ మరి ఈ విషయంలో కూడా, ఈ డిఏ విషయంలో కూడా మరి నో డౌట్ సమస్యలు ఉన్నాయి. ఎప్పుడైనా కూడా ఆలస్యమైందంటే సమస్య ఉంటేనే ఆలస్యం అవుతుంది. మరి సమస్య ఉన్నప్పటికీ కూడా మరి ఎంప్లాయీస్ కరప్ట్ అయిపోతారు, మరి ఇలా మనం చేయటం భావ్యం కాదు, సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ ఇది ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి మా పార్టీ అధ్యక్షుడి విధానం అదైతే మరి మా ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లా, దానికి ఏదో 2021లో కొంత, ఏదో 22లో కొంత అలా ఇస్తామని చెప్పి దానికి కూడా ఒక పంచవర్ష ప్రణాళిక లాగా మరి ఉంది. మరి ఈలోపు మరి మీరన్నట్టుగానే వాళ్ళు కరప్షన్స్ ఏమన్నా చేస్తే ఏసీబీ కేసులు లేకుండా చేస్తారా అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఊరికనే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకురావటానికి. తర్వాత ఇంకా కులం చూడం మతం చూడం అనేది మా అధ్యక్షుడి నినాదం. అధ్యక్షుడిగా ఎస్ నిజంగా కూడా ఆయన ఉద్దేశం అదే అని నేను నమ్ముతున్నాను, ప్రజలందరూ కూడా నమ్మారు. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మరి మొన్ననే చర్చించుకున్నాం రచ్చబండలో సుమారు 777 ఆ రోజుకి 777 మందికి కాస్త ఒక మాదిరి పోస్టుల నుంచి పెద్ద పోస్టుల వరకు ఇచ్చారు. మనం సరదాగా కూడా అనుకున్నాం హే మళ్ళీ వేస్తాడని, కానీ అక్కడికి ఆగల. ఇవాళ ఉదయం ఏదో కామెడీగా బ్రహ్మానందం గారు బొమ్మ కూడా వేశారు అనుకోండి, హే మళ్ళీ వేస్తాడు. సోలార్ పవర్ కార్పొరేషన్ సిఓఓగా మురళీకృష్ణారెడ్డి, మరి ఈయన ఎవరట, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలాగే అర్థమైందిగా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్నా స్టెప్ తక్కువగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఆయనకి గౌతమ్ రెడ్డి గారు ఓఎస్డి అట, అపారమైన అనుభవం ఉందంట. మరి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అనుభవం ఉంటే మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సూపరింటెండెంట్ ఇంజనీరు, చీఫ్ ఇంజనీరు, మెంబరు చేసిన వాళ్ళకి మరీ ఎక్కువ ఉంటుందిగా, బట్ ఈయనకి ఎక్కువ ఉందట.
అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్వహణ విషయంలో అద్భుతంగా ఆయన పనిచేశారట. ఆయన పేరు మురళీ కృష్ణారెడ్డి. అదండి మనవాడైతే మరి ఇలా మరి ఇచ్చుకుంటారు దీనికి. మరి అప్పుడే మన సోషల్ మీడియా యాక్టివ్గా మా బ్రహ్మానందం గారు ఫోటో పెట్టి ప్రతిపక్షంలో చూడను కులం చూడను అంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది తన కులాన్ని తప్ప వేరే కులాన్ని చూడడు అని. ఇది ఓన్లీ సటైరికల్గా ఏదో అన్నారనుకోండి, బట్ ఏదైనప్పటికీ పైద అయితే వార్తే. మరి మనం ఎన్ని అనుకున్నా మరి ఆ పేరు చివర 2 అక్షరాలకి నో డౌట్ ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యుండొచ్చు, బట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని బ్రహ్మాండం బతుకుందాం అని చెప్పని. మరి ఇంకా ఎంతోమంది ఉంటారు పెద్దలు. సో అది ఏదో చెప్పాలనుకున్నది ఏంటంటే మా పార్టీ అధ్యక్షుడు ఆయన కులం చూడడం మతం చూడడం, మా ముఖ్యమంత్రి మరి కులానికి సుమారు దగ్గర దగ్గర 800 క్రాస్ అయిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. సరే కొంతమంది ఎలాగో తప్పదు, 5% పాపులేషన్ ఉంది కాబట్టి 5 కాదు 25 ఇచ్చుకోవచ్చు, కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మతం కూడా గతంలో మాట్లాడుకున్నాం మనం పీటర్ గారని, అలాగే మరి నన్ను కూడా రెన్యూ చేయకుండా కూడా సాటి మతస్థుడికి ఇచ్చుకున్నారు. కులస్థులు కూడా చాలామంది ఉన్నారు, అలా అయిపోయారు మతస్థులు. సో అంటే కులం మతం అన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఎందుకు మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది వింటలేదు, అలాగే అవ్వాతాత అవ్వాతాతలకి మరి ఈ 2000 రూపాయలు ఏం తిని బతకాలి అని చెప్పి కూడా మా పార్టీ అధ్యక్షుడు ఆయన చాలా ఫీల్ అయ్యారు. అప్పుడు ముందు 3000 అన్నారు, తర్వాత కొంచెం ఆలోచించి స్టెప్ బై స్టెప్ సంవత్సరానికి 250 అన్నారు. మరి ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అయిపోయి కూడా దగ్గర దగ్గర 6 నెలలు అయిపోతుంది. మరి అవాతాతలకు కూడా మళ్ళీ ఇంకా వయసు ఎక్కువ అయిపోతుంది. మరి అవాతాతల్ని మా ముఖ్యమంత్రి పట్టించుకోవట్లా, అక్కడ కూడా మా పార్టీ అధ్యక్షుడి మాట ముఖ్యమంత్రి వింటలా. ఇక అన్నింటికన్నా పెద్ద జోక్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్, 25 సంవత్సరాలు రాసేస్తారా అగ్రిమెంట్ అని చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. పర్చేజ్ అగ్రిమెంట్స్ జనరల్గా 20 సంవత్సరాలు మినిమం ఉంటుంది, 25 అంటే 5 ఏళ్ళు ఎక్కువైందని మరి చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. మరిప్పుడు 30 సంవత్సరాలకి రాశారు అగ్రిమెంట్లు. అదే నిన్న ఒక ప్రముఖ దినపత్రికలో కూడా ఔరా సౌరా అని కూడా వచ్చింది. మరి ఏంటి మా పార్టీ అధ్యక్షుడు 25 ఏళ్ళే ఎక్కువ పరిమాణ ప్రభుత్వం అన్నారు. మరి మా పార్టీ అధ్యక్షుడు మాటను పెడచేవని పెట్టి మా ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాలు మరి పీపీఎల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు ఎందువలన. అలా చాలా 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 మరి క్రాష్. ఇంతమంది అడ్వైజర్లు, పనికి మాలిన అడ్వైజర్లు వద్దు ముఖ్యమంత్రి గారు. మా పార్టీ అధ్యక్షుడు అంత సూపర్ సక్సెస్ అవడానికి కారణం ఏంటి? అడ్వైజర్ లేరు, ఎవరో ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు, బట్ ఈయన దారిన ఈయన పని ఈయన చేసుకుంటా అద్భుతంగా మా పార్టీని ముందుద ఎలా 151 సీట్లతో అధికారంలోకి తీసుకొస్తే. ఈ ముఖ్యమంత్రి గారు మరి చాలామంది అడ్వైజర్లను పెట్టుకుని ఇప్పుడు ఇదిగో ఇలా మా పార్టీ అధ్యక్షుడి మాటలు పెడచామని పెట్టి ఈ అడ్వైజర్ల మాట వింటున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు. దయచేసి మా ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే, అయ్యా మా పార్టీ అధ్యక్షుడు గారు పాదయాత్రలో 3890 కిలోమీటర్ల పాదయాత్రలో చాలా విజన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, అది వినండి. మీరు మీ నూతన సలహాదారుల మాటలు వినకండి, మా పార్టీ అధ్యక్షుడు ఏం చెప్పాడో వేసుకుని చూడండి వినండి. అది మీరు ఫాలో అయితే మీకు అసలు తిరిగే ఉండదు. మరి ఇలా సలహాదారులని వారి మాటలు వింటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మా పార్టీ అధ్యక్షుడు ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినాలి. ఇంకా ఇంకొక ఈరోజు మొత్తం మీద 3 రోజుల తీవ్ర
ఉత్కంఠ తర్వాత అంటే ఉత్కంఠ ఒక రోజు ముందు విడిపోయినప్పటికీ కూడా ఆ ట్రంప్ గారు మొగ్గు పట్టు వలన కొంచెం లేట్ అయింది. ఎలక్షన్స్ ఫైనల్గా డిక్లేర్ అయ్యి సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా ఆ కౌంటింగ్ చెల్లదంటే కొట్టేయడం జరిగింది. అక్కడ కూడా ఓడేస్తున్నారు కోర్టు మనకులాగా. సో ఇప్పుడు కమలా హారిస్ గారు అంటే వారు శ్యామలా గోపాలం గారి పుత్రిక, బర్క్లీ యూనివర్సిటీలో చదువుకుంటానికి శ్యామల గారిని గోపాలన్ అప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాయన బర్క్లీ యూనివర్సిటీకి పంపిస్తే మా తాతగారు కూడా బర్క్లీ యూనివర్సిటీలోనే చదువుకున్నారు 46-48లో అంటే మంచి ఎదిలేరు అనుకోండి. అంటే పెడిగ్రీ గురించి చెప్తున్నా అంటే ఏదో మరి గాలి టైపు కాదు. మా తాతలు ఆ రోజుల్లోనే అక్కడ చదువుకున్నారు, ఆ రోజుల్లోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నా పెడిగ్రీ కూడా చెప్పుకోండి. బ్యాక్ టు శ్యామల, ఆవిడకి ఇద్దరు పిల్లలు అమెరికా వెళ్ళారు, పెళ్ళి అయితే ఫారినర్ చేసుకున్నారు హారిస్ని. ఓకే, ఆఫ్టర్ పాపం ఆవిడ 10 సంవత్సరాలు డైవర్స్ అయింది, కానీ వారి పిల్లలు ఒక ఆవిడ పేరు కమల, ఇంకో ఆవిడ పేరు మాయా లక్ష్మి. కమల అన్నా కూడా కమలం మీద ఉండేది లక్ష్మీదేవి. అంటే నేను చెప్పేది మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని శ్యామల గారు మిస్కల. సో చక్కటి సంప్రదాయబద్ధంగా భారతీయ పేర్లు పెట్టుకున్నారు. అలాగే ఆవిడ కూడా ఆ కమలా గారు కూడా సరే పెళ్ళి అయిన తర్వాత పేరు మారిందనుకోండి పక్కన ఆడేని, బట్ ఎప్పుడు వచ్చినా కూడా భారతదేశం వచ్చినప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళటం, వాళ్ళ తాతగారు ట్రస్టీగా ఉన్న ఆ గణపతి టెంపుల్కి వెళ్ళటం, ఆవిడ గతంలో ఎలక్షన్లో పోటీ చేసిన ఇప్పుడు కూడా ఆ దేవాలయం దగ్గర ఆ గణేష్ దేవాలయం దగ్గర టెంకాయలు కొట్టమంటాం, మనకంతా అలవాటు. మనకేమో అసలు తెలుగు మాట్లాడకపోతే ఇంగ్లీషే మాట్లాడితే ఉద్యోగాలు వస్తాయి అని ఒక వింత పోకడ మనం వెళ్ళిపోతున్నాం. రాజ్యాంగం అంటే మనకు లెక్కలేదు. మీరు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు కాబట్టి తెలుగులో కులానికి కులం అన్నా ఇంకోటి అన్నా సరే సరే అందరూ భరిస్తున్నారు, ఇబ్బంది లేదు. బట్ ఒక సంస్కృతి ఒక సాంప్రదాయానికి ఇచ్చే గౌరవం. ఆవిడేముంది ఒక ఇంటర్వ్యూలో పిన్ని అంటే తమిళ్లో చిత్తి, ఆడవాళ్ళందరికీ బాగా తెలుస్తుంది ఎందుకంటే సీరియల్స్ పిన్ని సీరియల్లు అడ్వాన్స్గా చిత్తి కూడా చాలామంది చూసేసి ఉంటారు కాబట్టి చిత్తి అంటే పిన్ని అని మనం కూడా తెలుసు. పిన్ని అనే పిలుపులో ఉన్న ఆర్ద్రత ఆంచీలో లేదు. కమలా హారిస్ ఈవెన్ టుడే వాళ్ళ పిన్నిని పిన్ని అనే చిత్తి అనే పిలుస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన సంస్కృతి మన సాంప్రదాయాల్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు మీరు మా ముఖ్యమంత్రి గారు కమలా హారిస్కి శుభాకాంక్షలు చెప్పారు? ఎప్పుడో కూడా ఆవిడ తెలిసి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. నేను కూడా లెటర్ రాశా, నేను ఎవరో ఆవిడకి తెలియదు. బట్ ఓకే, బట్ ఎందుకు రాస్తున్నాం మనం అంటే మన ఎందుకు మన అంటే మన సౌత్ ఇండియా మన తెలుగుదనం కమల అనేది పక్క సౌత్ ఇండియన్ ఆర్ నార్త్ ఇండియన్ భారతీయ పేరు. సో మన అనేది అంటే మనం మన సంస్కృతి మన సంప్రదాయం మన కల్చర్ అనే దానికి ఒక విలువ ఇచ్చే మనం ఎలాగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అభినందించిన నేను అభినందించిన అది ఆ ఫీల్ ఉండాలి. మన అనే ఫీల్ ఉండాలి, మన సంస్కృతి సంప్రదాయాలు మనం విలువ ఇవ్వాలి. బైడెన్ కేఏపాలే గెలిపించాడు కదా బైడెన్ ని. అవునవును, మార్నింగ్ ఒకటి వదిలాడు ఆయన, కమలాని కూడా ఆయన గెలిపించాడు. ఆయన ఆయన చెప్పాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మీరు భలే గుర్తు చేశారు. మా కేఏపాల్ గారు, నేను నర్సాపురం నుంచి ఎంపీ ఎన్నికయ్య, కేఏపాల్ గారు కూడా కిలారి ఆనంద పాల్, కిలారి ఆనంద పాల్ గారు అనుకుంటున్నా, నేను అనుకుంటున్నా అంటే నాకు సంబంధం లేదు. కిలారి ఆనంద పాల్ గారు
మా నర్సాపూర్లో 2900 ఓట్లు ఏంటి వచ్చిన ఓట్లు మరి 2900 ఓట్లు సాధించిన మా కిలారి ఆనందపాల్ గారు నాకు సుమారు 455000 ఆయనకు 3000 లోపు వచ్చినాయి మరి 3000 లోపు ఓట్లు తెచ్చుకున్న ఈయన అక్కడ బైడెన్ని గెలిపించటం కమలా హారిస్ ని గెలిపించటం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం మరి అమెరికాలో ఎలక్షన్ ఈజీయా అమెరికా అధ్యక్షుడిని పాల్ కూడా మరి అమెరికా అధ్యక్షుడిని చేసేయగలరా అంటే మరి నిజంగా నాకెంతు గర్వకారణం అంటే బైడెన్ ని గెలిపించిన పాల్ ని నేను ఓడించగలటం నిజంగా ఇది నాకే కాదు మా నర్సాపూర్ వాసులకి మరి మా పార్టీ అధ్యక్షుడికి అందరికీ కూడా ఎంతో గర్వకారణం పాల్ గారు మొన్న కూడా నన్ను తెగ చెప్పించాడు ఆయన ఏదో అనవసరంగా బ్లెస్ చేశాను అందుకని నెగ్గేసాడు మిమ్మల్ని కూడా ఆయన గెలిపించాడా నన్ను ఆయనే బ్లెస్ చేసి గెలిపించాడట అదే దట్ ఈస్ సెల్ఫ్లెస్నెస్ అనుకోండి పాపం పాల్ గారు మన గట్టిగా చెప్పించాడు నన్ను అయ్యా పాల్ గారు మీరు అంతర్జాతీయంగా ఉండండి ఆ ప్రెసిడెంట్ని చూసుకోండి ఇక్కడ మీరు వస్తే కనీసం మీ పాత రికార్డును కూడా బ్రేక్ చేయలేరు ఈసారి మీరు మళ్ళీ పోటీ చేయండి ఆ 2900 కూడా మీకు రావని చెప్పి మరి నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి మీరు ఇంటర్నేషనల్గా ఇప్పుడు ట్రంప్ కూడా మొదకిచ్చి వైట్ హౌస్ నుంచి బయటకు రప్పించడానికి కూడా ఆయనే పిలుస్తున్నారంట పిలుస్తున్నారు కానీ నేను వెళ్ళను వెళ్ళను అలాంటి ఇదివరకు కూడా రమ్మన్నారు ట్రంప్ వెళ్ళిపోతానంటే అప్పుడు వెళ్తాను తప్ప లేకపోతే నేను వెళ్ళన్నాడు ఆయన ఏదైనా ఆయన లెక్క వేరు సరే ఇప్పుడు పాలు కూడా వచ్చింది కాబట్టి పాస్టర్లకు వద్దాం పాస్టర్లకు మొన్న మా ప్రీతం ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు అది కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాక ఇలాంటి ఈ ఉత్సవాలకు మాతృకలో నడిచేటప్పుడు కొంతమంది అడిగితే మీకు అందరికీ 5000 ఇస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది అంటే వాలంటీర్లు ఏమో పని చేస్తున్నారు ప్రభుత్వ పని వాళ్ళకు 5000 ఇస్తున్నారు అలా వాళ్ళు మత ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు అది ఇవ్వటమే రాజ్యాంగ వ్యతిరేకం అనుకోండి సరే ఇప్పుడు ఏంటి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అది కూడా ఇప్పుడు మా సనాతన స్వదేశీ సేనకి అనుబంధంగా కలిసి వర్క్ చేస్తున్నాం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంతోష్ గారు ఈజ్ ది చైర్మన్ వారు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మళ్ళీ తూచడానికి లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే పాస్టర్ అనేవాళ్ళు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉండాలి అయితేనే వారు పాస్టర్ అవుతారు వారు అందులో 65% సర్టిఫికెట్స్ హిందూ ఎస్సీ అని ఉందండి ఓవర్ 60-65% అయితే హిందూ ఎస్సీ అని ఉంది ఆయన ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం ఈ కంప్లైంట్ని కిందకు ఫార్వర్డ్ చేయడం జరిగింది అక్కడ ఇప్పుడు మసిపూసి మారేడుగా చేయడానికి లేదు ఎందుకంటే 20 రోజుల క్రితం 15 రోజుల క్రితం డేట్లలోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంది మరి ఇప్పుడు వారందరికీ కూడా మరి ఈ వారి పిల్లలకి వారు పర్వాలేదు వారు ముఖ్యమంత్రి గారు ఇవ్వగలరో లేదో చూడాలి బట్ వారి పిల్లలకి ఈ రిజర్వేషన్స్ ఏమి రావు రాజకీయ నాయకులు ఏదో చెప్తారు గత ప్రభుత్వాలు చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు ఎస్ రాజ్యాంగం మార్చేస్తాం మీకు కులం మీరు మతం మారినప్పటికీ కూడా మీ కులం మీదే అని కానీ అది యాక్చువల్గా అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది మన దేశం సెక్యులర్ దేశం ఆ మత విశ్వాసాన్ని మనం గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది క్రైస్తవం ఏం చెప్తుంది ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ రిలీజియన్స్ క్రైస్తవం ఏం చెప్తుంది కులం లేనిది క్రైస్తవం సో ఆ కులం లేని క్రైస్తవంలో మనం రాజ్యాంగ సవరణ చేసి మనం 57 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ షెడ్యూల్ కాస్ట్లో 57 కులాలు ఉన్నాయి సో 57 కులాలున్న షెడ్యూల్ కాస్ట్ని
ఆ కులం అలాగే ఉంటుంది మతం మారినప్పటికీ అని చెప్పి చెప్తే మరి కులరహిత మతంలో 57 కులాలని మనం కుప్పిస్తే ఆ మతాన్ని మనం అగౌరవపరిచినట్టు కాదా గుండ్ల మీద చేతులు వేసుకుని ఆలోచించు మనకి అన్ని మతాలని గౌరవించవలసిన బాధ్యత మన భారత రాజ్యాంగం మనకు నిర్దేశించింది మనం కులం లేని మతంలో 57 కులాలని ప్రవేశపెట్టడం అనేది చాలా అర్ధరహిత చర్య అవుతుంది దానికి రాజ్యాంగ సవరణ కావాలి అదం దీజేగా అయ్యేది కాదు కాబట్టి ఈ లోపు తొందరపడి వాళ్ళు వీళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విని మీరు మీకు ఇచ్చిన అంబేద్కర్ గారు మంచి మనసుతో ఇచ్చిన ఆ రిజర్వేషన్స్ ని వదులుకోవడం జరుగుతుంది రేపు మాపు అందరి మీద కేసులు కూడా పెడతారు మీరు నా మీద గుడ్లు వేయించడం కాదు మీ మీద కేసులు పెడతారు అంచేత దయచేసి సంయమనం పాటించండి ఇష్టంగా మతం మారితే ఓకే ప్రతి ఊర్లోకి కార్లు వేసుకుని వ్యాన్లు వేసుకుని దిగిపోవటం దిగిపోయి ఇదిగో మీరు ఇలా చేయాలి చేయాలంటాం ఇది తప్పు మీ మతం మీ విశ్వాసం మంచిదే తప్పు లేదు మేము గౌరవిస్తాం అలాగే మా మతాన్ని కూడా మీరు గౌరవించండి మొన్న ఏదో చర్చిలో దొరికిందంట 5 కోట్లు క్యాష్ చూసారా అలా ఎంతో ఎక్కడి నుంచి వచ్చి పడిపోతుంది వ్యాప్తికి వాడుకుంటున్నాం సో అలాగా ఈ పాస్టర్ల గురించి 60% ఇది వచ్చింది కాబట్టి భవిష్యత్తులో తెలిసిపోతుంది అంటే ప్రభుత్వం కూడా ఏదో ఆదేశాలు ఇచ్చినట్టుంది సార్ ఆ విధంగా 5 వేలు ఇవ్వటం తప్పు దాని మీద ఆదేశ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ కేంద్ర సామాజిక న్యాయ శాఖ అంటే 5 వేలు మరి ఆయన కామెంట్ చేసిందేమో డెఫినెట్ గా అది కరెక్ట్ కాదు అది ఇవ్వడానికి లేదు ఇక మొన్న జరిగిన అతి దారుణమైన సంఘటన మొత్తం అసలు హృదయం ఉన్నవాడినే కాదు పాషాణ హృదయాన్ని కూడా కరిగించిన సంఘటన సలాం అని నంజాల్లో ఆటో డ్రైవర్ ఆయన మీద అత్యుత్సాహంతో సోమశేఖర్ రెడ్డి అని చెప్పి ఒక సిఐ మోపిన అభియోగాలకి యావత్ కుటుంబం ఆ వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో చూస్తే ఇంత దారుణమైన వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామా అని చెప్పి పాషాణ హృదయుడికి కూడా కళ్ళంట నీళ్ళు వస్తాయి సరే మొక్కుబడిగా ముందు సస్పెన్షన్ అన్నారు తర్వాత ఈరోజు మా తెలుగువారి మనసాక్షిలో కూడా పైన రాశారు తక్షణమే చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి అని అయ్యా పోలీసుల అత్యుత్సాహం గురించి గత 7 నెలలుగా కూడా చాలా చోట్ల చాలా స్పష్టంగా చర్చించుకోవడం జరుగుతుంది పోలీస్ వ్యవస్థ ఉండాలి పోలీస్ వ్యవస్థ లేకపోతే కుదరదు కానీ అత్యుత్సాహం కావాలని చెప్పి చేయటం ఈ రూల్స్ అన్నీ వైలేట్ చేసి చేయటం మరి ఎందుకనో కాస్త పోలీసులకు ఉత్సాహం అవసరం తప్పలేదు కానీ అత్యుత్సాహం అనవసరం సో అత్యుత్సాహం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది మరి అది మరి మీరు పర్సనల్గా మరి ఏదన్నా రివ్యూ మీటింగ్ తీసుకుని అత్యుత్సాహానికి ఉత్సాహాన్ని పెంచి ఇలాగా చూడండి కానీ అత్యుత్సాహాన్ని ఎలా కట్టడి చేయాలి అనేది చూడాలి ఎక్కడైనా సరే మీరు ఎక్కడ చూడండి ఎవరు సరే ఇప్పుడు నేను మీకు కాస్త అంటరాని వాడిగా తయారయ్యానని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి నా పక్కన ఉన్న వాళ్ళని ఎవరైతే గతంలో నన్ను ఎక్కువగా కలిశారో వాళ్ళ మీద వాళ్ళకు బెదిరింపు కావచ్చు నీ మీద కేసు పెట్టేస్తానని ఎవడు పోలీసులే ఫోన్ చేసి చెప్పేస్తున్నారు రే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోరా లేకపోతే నీ మీద కేసులు కట్టేయమంటున్నారు రా బాబు అని ఏంటి ఏంటి ఆటవిక రాజ్యం అర్థం పద్ధం ఉందా అంటే నీకు ఇష్టం లేకపోతే ఎవరి మీద పడితే అర్థం నువ్వు కేసులు కట్టేస్తావమ్మా ఎక్కడికి వెళ్తున్నారండి ఏమవుతుంది ఇలా కేసులు కట్టుకుంటూ పోతే రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు గుద్దుతారు మనకు కాదు అవతల అందుచేత వద్దు సంయమనం పాటించండి పోలీసు రాజ్యం మంచిది కాదు రాజ్యంలో పోలీసులు ఉండాలి తప్ప పోలీసు రాజ్యంగా మారకూడదు అది రాజు మీరు డీజీపీ ఈజ్ నాట్ ద కింగ్ ఆఫ్ ద స్టేట్ సో ప్లీజ్ అండర్స్టాండ్ పీపుల్ ఆర్ వెరీ డెలికేట్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు కేసులు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు
దోపిడీ అంటే గుర్తొచ్చారు. ఎర్ర చందనం, దొంగలు దొంగలు. గతంలో ఏమాట కామాటే చెప్పుకోవాలి. దేర్ యూస్ టు బి డిఐజీ, చాలాసార్లు అక్కడ ఎన్కౌంటర్లో వాళ్ళు పట్టుకోవటం ఎన్నో జరిగినాయి. ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు ఒక్క ఎర్ర చందనం కేసు బుక్ చేసామా ఈ 18 నెలల్లో? నాకు తెలిసి లేదు. కానీ మీకు ఏం తెలుసా, ఒక్క ఎర్ర చందనం దొంగలను దొరికాడా? చందనం తరలిపోతుంది అనేది నిజం. మరి ఏం జరుగుతుంది, ఒక్క దొంగ దొరకలా. రీసెంట్ బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రికి కంప్లైంట్ చేశారు కదండి, బీజేపీ ఆయన రెడ్డి గారు కూడా, భానుప్రకాష్ రెడ్డి గారు కూడా కంప్లైంట్ చేశారు. దొంగలు దొరకకుండా దొంగలన్న దొరుకుతున్నాయా? అవి కూడా వెళ్ళిపోతుంది. దొంగలు దొంగలు ఎత్తుపోతున్నారు అయ్యా, మనకి ఎక్కడ దొరుకుతాయి? సో ఒక దొంగ కనీసం డిఐజీ అయింది, ఏంటి ఇబ్బంది? అది ఎంతో మందికి విఆర్లో పెట్టి ఉంచారు. గతంలో ఒకే సామాజిక వర్గం అని చెప్పి వాళ్ళందరినీ కూడా విఆర్లో పెట్టి స్లోగా వదులుతున్నట్టున్నారు. ఎంతో మంది అత్యున్నత స్థాయి అధికారులు ఉన్నారు, మంచి అధికారులకి కులం అయితే మటుకు ఆ కులంలో పుట్టడమే నేరం, ఆ కులంలో పుట్టడమే గౌరవం. మంచిని మంచిగా స్వీకరించండి. ఇక్కడి నుంచైనా అందరూ చెప్పే మాట, మన బీజేపీ నాయకులు భానుప్రకాష్ గారు చెప్పిందైనా ఎవరైనా కూడా చెప్పే మాట ఏంటంటే, మరి ఒక పార్టీలోని రాజకీయ నాయకులు అంటే మరి ఏ పార్టీయో నేను చెప్పకూడదు కూడా, ఒక ప్రముఖ పార్టీలో అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ నాయకులు ప్రమేయంతో దాటిని చేస్తారన్నారు దొంగలు. మరి దాన్ని మనం కంట్రోల్ చేసి ఆల్రెడీ ఏది వచ్చింది మనమే కట్ చేసి ఎఫారెస్టేషన్కి మంచి ప్రణాళిక రచించుకుంటే మన ప్రభుత్వానికి కూడా ఈ కష్టకాలంలో చాలా ఆదాయం వస్తుంది. అటువంటి దాని మీద దృష్టి పెడితే ఇంతకుముందు కనీసం మోడ్లు అన్నా కనిపించే, ఇప్పుడు మోడ్లు కూడా కనపడకుండా చేస్తున్నారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఏరులతో సహా పీకేస్తున్నారా అంటే అక్కడ చెట్టు లేదని ప్రూఫ్ కదా, టెక్నాలజీ ఏర్లు పీకేసే టెక్నాలజీ తెచ్చుకోవడం. చిరంజీవి గారికి కరోనా వచ్చిందంట? అవును, నేను ఆల్రెడీ ట్వీట్ పెట్టా. చిరంజీవి గారు ట్రై చేశాను, ఫోన్ ఆయన లిఫ్ట్ చేయాల, నేను ఇమీడియట్ గా ట్వీట్ పెట్టాను. దురదృష్టం, ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడు కూడా చాలా ఫ్రీగా, ఆయన చాలా తెలంగాణ ప్రభుత్వానికి చాలా యాడ్స్ ఫ్రీగా యాడ్ చేసి పెట్టారు. చాలామంది హీరోయిన్స్ని కూడా ఆయన మందలించారు ఇది యాడ్లో, ఇది లేకపోతే అని. జస్ట్ ఒక్కసారి ఆయన తీసుకెళ్ళబడ్డారు, కరోనా వచ్చి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే ఇప్పుడు నేను చాలా దూరంగా ఉన్నాను కాబట్టి నేను పెట్టుకోలేదు, కానీ నేను ఎప్పుడు పెట్టుకుని ఉంటాను, లేకపోతే మళ్ళీ కామెంట్లు పెట్టేస్తారు మా పార్టీ వాళ్ళే. ప్రభుత్వ ఖర్చుతో మా వైకాపా వెబ్సైట్ నడుపుతూ ఉంటారు. జీతాలు కన్సల్టెంట్స్ అని మా ప్రభుత్వం వేస్తుంది, వాళ్ళు పెట్టేస్తారు. వీడు ఇలాగా మాస్క్ మీద గౌరవం చెప్తున్నాడు, వీడికి మాస్క్ ఉందా అని ఇంకో అరగంట రెడీ అయిపోతారు కూడా. సో బట్ నేను చాలా దూరంగా ఉన్నాను కాబట్టి మనుషులకు పెట్టుకున్నానమ్మా అయ్యా, అంత తొందర పడక్కల్లా. సో ఇక్కడ ఈ కరోనా సమయంలో ఇన్ని వేల మందితో మరి మా పెద్దిరెడ్డి గారు మరి అక్కడ పెద్ద డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు. ఆ పెద్దిరెడ్డి గారి స్ఫూర్తితో మంత్రులు కావాలనుకునేవారు, మళ్ళీ 2.5 సంవత్సరాలు అయినా సరే మంత్రి పోగొట్టుకోకూడదు అనుకునేవారు, ఇంకా వేరే అదర్ పోస్టుల కోసం లేకపోతే రేపు భవిష్యత్తులో టికెట్లు కావాలనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంక రెచ్చిపోయి ఇంకా వాళ్ళని వీళ్ళని పట్టి పీడించి మరి జనాల్ని రోడ్ల మీద తీసుకెళ్ళి చేస్తున్నారు. మరి ఇది ఈ కరోనా సమయంలో స్కూళ్ళు తగలడిపోతున్నాయి. అక్కడ మాస్టర్లు సుమారు 500 మంది, టీచర్లు మరి స్టూడెంట్స్ అంతమంది ఈ కరోనా బారిన పడి ఈ సమయంలో మరి ఈ ఎప్పుడో చేసిన యాత్రకి ఉపయాత్రలు ఏంటో మరి అప్పుడంటే కనీసం ఊరు నడుచుకుంటూ వెళ్ళేవాడు మా బాస్. ఇప్పుడు ఏ ఊరు ఆ ఊరు మొత్తం అందరూ రోడ్ల మీద పడిపోయి ఇళ్ళ మీద పడిపోయి తిరగమని చెప్పి ఏదో సాంగ్ కూడా రిలీజ్ చేశారంట, సాంగ్ వేసుకుంటా తిరగమని అంటున్నారు. మరి కరోనా ఎంత వ్యాప్తి చెందుతుందో ఈ విషయంలో కూడా సంయమనం పాటించమని. మీరు పాదయాత్ర చేశారు, పాదయాత్ర వల్లనే ప్రభుత్వం వచ్చిందని ప్రజలందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ అందరికీ ఇంటింటికి తలుపు కొట్టేసి చెప్పాల్సిన అవసరం లేదు. సో బట్ కాలాతీతమైంది, సబ్జెక్టులు చాలా ఉన్నాయి. మరి రేపు 12 గంటలకి మరి బీహార్ ఎలక్షన్ ఉన్నా ఒక అరగంట, సబ్జెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి రేపు 12 to 12:30 ఆర్డినెన్స్ గురించి కూడా మనం చర్చ చేయవచ్చు. ఒక అరగంట పెడదాం, ఎందుకంటే భూములు వేలం
మరి అలాగే కొత్త కొత్త జిల్లాలు ఇవన్నీ డబ్బులు పాదయాత్ర సంబరాలు పాదయాత్రకు సంబంధించి సంబరాలు అంటున్నారు. మరి పాదయాత్రలో ఇచ్చిన హామీల విషయంలో ఏంటి పరిస్థితి? రేపు మాట్లాడదాం, చాలా ఉన్నాయిగా, ఇందాక 9 మాట్లాడాంగా. అది మా అధ్యక్షుడు గారు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి ఫాలో అవట్లేదు. అది నాడు నాడు నేడు. ఇప్పుడు ఇది ఇది ముఖ్యంగా అది నాకు ఎవరో పంపించారు, బహుశా పోలీస్ వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని అని నేను అనుకుంటున్నాను. మంచి మాట, మంచి మాట. అధికారం కూడా ఒక బలమైన ఆయుధం, అది తరచు మూర్ఖుల చేతుల్లో చిక్కి ప్రజలకు నరకం చూపిస్తుంది.